హాయ్ ఫ్రెండ్స్, సరస్వతి డిషెస్ కి స్వాగతం. ఈరోజు మనం మిక్సర్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనము కేజీ అటుకులను తీసుకున్నాము. 1 కేజీ అటుకులు మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్, మనము ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకున్నాము. నూనె చిన్న కప్పు తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పల్లీలను వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు, కర్రీ లీవ్స్ వేసుకున్నాము. పసుపు 1 స్పూన్, టర్మరిక్ రుచికి తగ్గినంత, సాల్ట్ దొడ్డుప్పు మనం మిక్సీ పట్టుకొని ఇలా వేసుకుంటున్నాం. మన దగ్గర చాట్ మసాలా ఉంటే కొద్దిగా వేసుకోండి. ఫ్రెండ్స్, చూసారా మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు మనం అటుకులను వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, అటుకులని ఇలా మనం ఎలా కలుపుకుంటున్నాం, కలర్ఫుల్గా కనిపిస్తుందా? ఫ్రెండ్స్, చూసారా మన మిక్సర్ రెడీ అయిపోయింది. అటుకుల మిక్సర్ తయారీ విధానం ఎలా ఉంది? మా వీడియో మీకు నచ్చిందా? మనకు ఒకసారి పుల్ల పుల్లగా కావాలనుకుంటే మన చాట్ మసాలా అనేది వేసుకోండి, అది మన ఇష్టము. చూసారా ఫ్రెండ్స్, అటుకులు రెడీ అయ్యింది. చూసారా ఫ్రెండ్స్, మన అటుకుల మిక్సర్ రెడీ అయింది. ఇప్పుడు మనం చల్లారినాక ఒక బాక్స్లో తీసుకుందాము. ఫ్రెండ్స్, మన అటుకుల మిక్సర్ రెడీ అయింది. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మాకు కామెంట్లో ఎలా ఉందో మా వీడియో తెలియజేయండి. ధన్యవాదాలు.